ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చు. రెండు వేల 2018 నార్త్ అమెరికాలోని నేషనల్ పార్క్స్లో మనకి లెక్కలేనంత సంఖ్యలో అన్ఎక్స్ప్లెయిన్డ్ డిసపీరెన్సెస్, అన్ఎక్స్ప్లెయిన్డ్ మరణాలు ఇవన్నీ కూడా జరిగాయి. అలాగా ఈ కేసుల సంఖ్య పెరుగుతూ ఉన్న కొద్దీ వాటిని మిస్సింగ్ 411 అని పిలవడం మొదలుపెట్టారు. ఆల్రెడీ మనం ఈ అడవులలో ఏదో జరుగుతోంది అని ఒక వీడియో చేశాం. ఈ వీడియో దాని యొక్క కొనసాగింపు అని చెప్పుకోవచ్చు. అడవుల్లో జరుగుతున్న మిస్టీరియస్ ఇన్సిడెంట్స్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం మళ్ళీ డిస్కస్ చేయబోతున్నాం. సో ఇంకెందుకు లేడు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. 1997 డేవిడ్ పాలిడ్స్ అనే వ్యక్తి శాన్జోస్ పోలీస్ డిపార్ట్మెంట్లో సుమారుగా 2 దశాబ్దాల పాటు పనిచేసి కాలిఫోర్నియా ప్రజలందరికీ కూడా 20 ఏళ్ల పాటు సర్వీస్ చేసిన తర్వాత అతను ఆ డిపార్ట్మెంట్ నుంచి రిటైర్ అయిపోయాడు. అయితే ఆ తర్వాత లా ఎన్ఫోర్స్మెంట్ నుంచి బయటకు వచ్చాక అతను నేషనల్ పార్కుల్లో అండ్ యునైటెడ్ స్టేట్స్లోని ఓపెన్ స్పేసెస్లో ఎక్కువగా తిరుగుతూ వాటిని ఎక్స్ప్లోర్ చేయడం మొదలుపెట్టాడు. అయితే అలాగ అతను ఎంజాయ్ చేస్తూ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్న టైంలో అతనికి ఒక అంతు చిక్కని ప్రశ్న ఎదురైంది. అదేంటి అంటే, ఈ నేషనల్ పార్కుల్లో చాలా పెద్ద సంఖ్యలో మనుషులు కనిపించకుండా మాయమైపోతున్నారు, చాలామంది చనిపోతున్నారు, కానీ ఇప్పటికీ కూడా వాళ్ళందరూ ఎందుకు మాయమైపోతున్నారు, ఎందుకు చనిపోతున్నారు అనే ఒక ప్రశ్నకి ఎవరి దగ్గర కూడా సమాధానం ఎందుకు లేదు అనే ఒక ప్రశ్న అతనికి ఎదురైంది. దాని గురించి అతను చాలా ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆ కేసెస్లో కొన్ని కేసులనేమో న్యాచురల్ కాజెస్ కారణంగా జరిగిన వాటిగా కొట్టిపడేశారు, మరికొన్నిటినేమో మిస్ అడ్వెంచర్గా కొట్టిపడేశారు. అంటే ఏదో అడ్వెంచర్ చేయబోతే అది ఫెయిల్ అయ్యి వాళ్ళందరూ కూడా అలా కనిపించకుండా పోవడం లేదంటే చనిపోవడం జరిగిందని ఆ కేసులను కొట్టేశారు. కానీ చాలా చోట్ల మనకి ఎవిడెన్స్ కూడా కనబడుతోంది అక్కడ థర్డ్ పార్టీ యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అని, కానీ వాటి గురించి పెద్దగా పట్టించుకోవట్లే. అయితే పాలిట్స్ చాలా ఏజెన్సీస్తో, చాలామంది ఇండివిజువల్స్తో దీని గురించి రెగ్యులర్గా మాట్లాడాడు. అప్పుడు అతనికి అర్థమైన విషయం ఏంటంటే, ప్రతి ఏడాది కూడా ఇలాగ చాలా పెద్ద సంఖ్యలో ప్రజలు చనిపోతున్నారు, కనిపించకుండా మాయమైపోతున్నారు. కాకపోతే అది ఒక పర్టికులర్ జియోగ్రాఫికల్ ఏరియాకి సంబంధించింది కాదు, చాలా ప్రాంతాలలో ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నాయని అతను అర్థం చేసుకున్నాడు. అండ్ ఇవి పొరపాటున జరుగుతున్నవో లేదంటే ప్రకృతి కారణంగా జరుగుతున్నవో కాదు, కావాలని ఎవరో చేస్తున్నారనైతే అతను అభిప్రాయపడుతూ వచ్చాడు. అతనికి అలా అనిపించడానికి కారణం ఏంటంటే, అతను రీసెర్చ్ చేసిన ఎన్నో సంఘటనల్లో అప్పటి వరకు వాళ్ళ యొక్క ఫ్యామిలీతోనో లేదంటే వాళ్ళ యొక్క ఫ్రెండ్స్తోనో ఉన్నవాళ్ళు సడన్గా కనిపించకుండా మాయమైపోతూ ఉంటారు. వాళ్ళు ఎటు పెడతారో ఏమవుతారో ఎంత వెతికినా కూడా మనకు అర్థం కాదు. సో ఇలా జరగడం వెనక ఖచ్చితంగా వేరే వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉందనేది అతని యొక్క నమ్మకం. అండ్ ఇంకొకటి ఏంటంటే, వాళ్ళకి సంబంధించిన డ్రెస్సెస్ కావచ్చు, కొన్ని కొన్నిసార్లు వాళ్ళ శరీరాలు కూడా కావచ్చు, ఇవి అసలు మనుషులు యాక్సెస్ చేయలేని ప్రాంతాలలో కనబడుతూ ఉంటాయి. వాటిని హెలికాప్టర్స్ ద్వారానో లేదంటే వేరే ఏమైనా రెస్క్యూ టీమ్స్ ద్వారా చాలా కష్టపడి వెతికి పట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. అండ్ కొన్ని కొన్నిసార్లు ఆ శరీరాలు వింత వింత పోజెస్లో కూడా ఉంటాయి. సో ఎవరో కావాలని వాళ్ళని చంపి అలా ఉంచినట్టుగా కూడా కనబడుతూ ఉంటాయి. ఇదంతా ఎందుకు జరుగుతుంది అని తనను తాను అతను ప్రశ్నించుకుంటే అతనికి దానికి ఎటువంటి జవాబు దొరకలేదు. ఇక్కడ చాలా రకాల థియరీస్ అయితే వినిపిస్తూ ఉంటాయి. కొంతమంది ఏమో సీరియల్ కిల్లర్స్ చంపేశారని చెబుతూ ఉంటారు, కొంతమంది కొన్ని రకాల క్రిప్టిడ్స్ అటాక్ చేశాయని చెబుతూ ఉంటారు, కొంతమంది ఏలియన్ అబ్డక్షన్ అని చెబుతూ ఉంటారు. కానీ పాలిట్స్ మాత్రం ఏమని చెబుతాడంటే, ఖచ్చితంగా ఎవరో ఒక వేరే వ్యక్తి యొక్క హస్తం లేదంటే వేరే జీవి యొక్క హస్తం ఇక్కడ ఉందని నమ్ముతూ ఉంటాడు. అతను రీసెర్చ్ చేసిన వాటిలో అత్యంత మిస్టీరియస్గా అనిపించే కేసుల్లో ఫస్ట్ పొజిషన్లో ఉండే కేసు 1958 ఆగస్టులో నార్త్ కొలరాడోలో జరిగింది. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? స్టాక్ మార్కెట్లో మనీని ఇన్వెస్ట్ చేస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ని ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ అండ్ అప్స్టాక్స్ ఈస్ ద బెస్ట్ కంపెనీస్. ఈ కంపెనీస్ యొక్క లింక్స్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాటి మీద క్లిక్ చేసి మీరు ఇప్పుడే డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. రెండింటిలో మీరు డీమాట్ అకౌంట్ ఓపెన్ చేయడం కంప్లీట్గా ఫ్రీ. ఏంజిల్ వన్లో అయితే మీరు మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయడం ద్వారా కూడా మనీని ఎర్న్ చేయొచ్చు. స్టాక్ మార్కెట్లో లాసెస్ ఉంటాయి, ప్రాఫిట్స్ ఉంటాయి. సో స్టాక్ మార్కెట్ని డీప్గా స్టడీ చేసి, అనలైజ్ చేసి ఇన్వెస్ట్ చేసినట్టయితే మంచి ప్రాఫిట్స్ సంపాదించవచ్చు. ఇప్పుడే డీమాట్ అకౌంట్స్ని ఓపెన్ చేసుకోండి, బట్ పూర్తి స్థాయిలో స్టాక్ మార్కెట్ గురించి అవగాహన వచ్చిన తర్వాతే ఇన్వెస్ట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వాటి మీద క్లిక్ చేసి అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి. ఆ టైంలో ఒక అబ్బాయి కనిపించకుండా మాయమైపోయాడు. ఆ అబ్బాయి పేరు బాబీ బిజప్. కనిపించకుండా మాయమైపోయే టైంకి బాబీ యొక్క వయసు కేవలం 10 ఏళ్ళు మాత్రమే. అతను ఒక క్యాథలిక్ స్కూల్ రీట్రీట్కి అటెండ్ అయ్యాడు. అండ్ మిగతా బాయ్స్ అందరూ కూడా క్యాంప్ సెయింట్ మాల్ దగ్గర ఉన్నారు. ఇది రాకీ మౌంటైన్ నేషనల్ పార్క్ యొక్క ఫుట్ హిల్స్ దగ్గరలో ఉంది. అయితే బిజప్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, అతను ఒక ఎయిర్ ఫోర్స్ సర్జెంట్ యొక్క కొడుకు. అండ్ అంతేకాకుండా అతనికి డెఫినెస్ కూడా చాలా ఎక్కువగా ఉంది. హియరింగ్ ఎయిడ్ ఉంటే తప్ప అతను ఎదుటి వాళ్ళ యొక్క మాటల్ని ఏమాత్రం వినలేడు.
అయితే అతనికి చాలా సిగ్గు కూడా ఎక్కువ. వేరే వాళ్ళతో ఎక్కువగా ఉండడానికి అతను ఇష్టపడ్డు, అలాగని అవుట్డోర్స్లో తిరగకుండా ఉండడానికి కూడా ఇష్టపడ్డు. బయట తిరగడం అంటే బాగా ఇష్టం, ప్రకృతిలో ఎంజాయ్ చేయడం అంటే కూడా బాగా ఇష్టం. సో అందుకని ఆ క్యాంప్ నుంచి కొంచెం దూరంగా వెళ్ళడానికి ట్రై చేశాడు. ఆ రోజు డేట్ 15 August. టైం దాదాపుగా 6 PM అవుతోంది. బాబీ ఒంటరిగా క్యాంప్ నుంచి కొంచెం దూరంగా కొండ యొక్క పై భాగంలో ఆడుకుంటూ ఉన్నాడు. అండ్ అతనితో పాటుగా ఒక కౌన్సిలర్ కూడా ఉన్నాడు. ఆ కౌన్సిలర్ టైం అయింది, సరే పద ఇంకా డిన్నర్కి వెళదామని అతను పిలిచాడు. వాళ్ళిద్దరూ కలిసి పైనుంచి కిందకి రావడం మొదలుపెట్టారు. అక్కడ నుంచి క్యాంప్కి రావడానికి కేవలం కొద్ది దూరం మాత్రమే ఉంది. కౌన్సిలర్ ముందు నడుస్తున్నాడు, బాబీ వెనకాతలు నడుస్తున్నాడు. అంటే నడుస్తున్నాడని కౌన్సిలర్ అనుకున్నాడు, ఎందుకంటే బిల్డింగ్స్ వరకు వచ్చి వెనక్కి తిరిగి చూస్తే వెనకాతల బాబీ కనిపించలేదు. అతనికి బాబీ అతని వెనక లేడు, మాయమైపోయాడు. సో కౌన్సిలర్ ఇమీడియట్గా క్యాంపులో ఉన్న మిగతా వాళ్ళందరికీ కూడా చెప్పాడు. సో అతను క్యాంపులో ఉన్న మిగతా వాళ్ళందరూ కూడా బాబీ కోసం వెతకడం మొదలుపెట్టారు. బట్ ఎంత వెతికినప్పటికీ కూడా బాబీ వాళ్ళకి అసలు ఎక్కడా కూడా కనిపించలేదు. ఆ తర్వాత 4 రోజుల పాటు 300 మంది కంటిన్యూస్గా వెతుకుతూ ఉన్నారు. లౌరీ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి ఎయిర్మెన్ కూడా వచ్చారు బాబీ కోసం వెతకడానికి, ఎందుకంటే బాబీ యొక్క ఫాదర్ అక్కడే పనిచేస్తూ ఉంటారు కాబట్టి. సుమారుగా 16 చదరపు మైళ్ళ ప్రాంతం మొత్తాన్ని కూడా కంటిన్యూస్గా వెతికారు. అయితే ఎక్కడా కూడా ఆ వ్యక్తి యొక్క రక్త మరకలు కానీ అతని వస్తువులు కానీ ఏవి కూడా కనబడలేదు. సో వెతికారు వెతికారు వెతికారు, ఎంత వెతికినా దొరకపోయే టైంకి ఇంకా అతని గురించి వెతకడం ఆపేసి అతను చనిపోయి ఉంటాడని నిర్ణయించుకున్నారు. అయితే ఆ సంవత్సరం ఆ అబ్బాయి కోసం ఎటువంటి క్లూ దొరకలేదు, కానీ నెక్స్ట్ ఇయర్ ఆ అబ్బాయి కోసం ఒక క్లూ దొరికింది. 6 June 1959 కొంతమంది కౌన్సిలర్స్ ఆ ప్రాంతంలో హైకింగ్ చేస్తూ ఉన్నారు. సో ఆ టైంలో వాళ్ళకి ఒక క్లాత్ కనబడింది. బేసిక్గా ఆ క్లాత్ ఏంటంటే ఎవరో చుట్టేసి అక్కడ పడేసినట్టుగా కనబడుతోంది. అయితే ఆ క్లాత్ని తీసి అందులో ఏముందా అని చూస్తే అందులో చిన్న చిన్న హ్యూమన్ బోన్స్ ఉన్నాయి. అండ్ అంతేకాకుండా వేరువేరు క్లాత్స్ యొక్క ముక్కలు కూడా ఉన్నాయి. అండ్ ఆ క్లాత్స్ అన్నీ కూడా బాబీవే. అండ్ అక్కడ వాళ్ళకు ఒక విరిగిపోయిన హీరింగ్ ఎయిడ్ కూడా కనబడింది. వాళ్ళకి ఆ క్లాత్ దొరికిన ప్రాంతం కూడా రెగ్యులర్గా చాలామంది తిరిగే ప్రాంతమే, కానీ ఎవరికి కూడా అప్పటి వరకు అది కనబడలేదు, కానీ అప్పుడు మాత్రమే కనబడింది. సో అంటే రీసెంట్ టైమ్స్లోనే ఎవరో దాన్ని తీసుకొని వచ్చి అక్కడ పెట్టి ఉండొచ్చని అయితే వాళ్ళు అభిప్రాయపడ్డారు. అండ్ బాబీ యొక్క రిమైన్స్ దొరికింది ఎక్కడ అంటే వాళ్ళు ఒకప్పుడు క్యాంప్ వేసుకున్న ప్రాంతానికి సుమారుగా 5 మైళ్ళ దూరంలో అండ్ సముద్ర మట్టానికి 2,500 ఎత్తులో దొరికింది. అండ్ అది కూడా మౌంట్ మేకర్ యొక్క స్లోప్స్ దగ్గరలో దొరికింది. సో అంత ఎత్తున్న ప్రాంతానికి, అంతటి దూరమైన ప్రాంతానికి బాబీ చేరుకునే అవకాశం అయితే అసలు ఏమాత్రం లేదు. ఎందుకంటే అతను బేసిక్గానే చాలా మొహమాటస్తుడు, చాలా సిగ్గున్న వ్యక్తి అండ్ చాలా నర్వస్గా కూడా ఫీల్ అవుతూ ఉంటాడు ఎక్కువ దూరాలకు వెళ్ళాలంటే. అటువంటి ఒక వ్యక్తి క్యాంప్కు ఆపోజిట్ డైరెక్షన్లో 10 మైళ్ళ వరకు వెళ్ళి అక్కడ ఏదో ప్రమాదంలో చిక్కుకున్నాడంటే ఖచ్చితంగా నమ్మశక్యం కానిది. సో ఎవరో ఒక వ్యక్తి ఖచ్చితంగా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటాడనేది ఈ రీసెర్చర్ల యొక్క ఉద్దేశం. అండ్ ఆ ప్రాంతంలో ఎటువంటి యానిమల్ అటాక్స్ కూడా జరిగినట్టు అనిపించట్లేదు. ఎందుకంటే యానిమల్ అటాక్స్ జరిగినట్టు అయితే పర్టికులర్గా బోన్స్ అన్నింటిని, ఆ హీరింగ్ అయిని వీటన్నిటి కూడా తీసుకొని వచ్చి ఒక క్లాత్లో పెట్టడం ఏ జంతువుకి కూడా సాధ్యం కాదు కదా. మరి ఆ రోజు బాబీకి ఏం జరిగిందనేది ఇప్పటికీ ఒక మిస్టరీనే. అయితే ఈ సంఘటన జరిగిన 40 ఏళ్ల తర్వాత సేమ్ ఇదే పరిస్థితుల మధ్య మరొక అబ్బాయి కూడా మాయమైపోయాడు. అండ్ బాబీ ఎక్కడైతే మాయమైపోయాడో ఆ ప్రాంతానికి నార్త్ వైపున సుమారుగా 50 మైళ్ళ దూరంలో ఇప్పుడు ఈ అబ్బాయి మాయమైపోయాడు. ఆ రోజు డేట్ 2 October 1999. ఆ రోజు ఉదయం కొంతమంది హైకర్స్ బిగ్ సౌత్ ట్రైల్ వైపుగా నడుస్తూ ఉన్నారు. అండ్ ఇది రాకీ మౌంటైన్ నేషనల్ పార్క్కి కొంచెం దూరంగా అయితే ఉంటుంది. అయితే వాళ్ళలో 1% మంది అటడారో ఫ్యామిలీకి చెందిన వాళ్ళే. వాళ్ళలో అత్యంత చిన్న వ్యక్తి పేరు జారిడ్. ఈ జారిడ్ యొక్క వయసు కేవలం 3 ఏళ్ళు మాత్రమే. ఆ అబ్బాయికి ఏంటంటే మొట్టమొదటిసారిగా ఫారెస్ట్లోకి రావడం వలన చాలా హ్యాపీగా అనిపిస్తోంది. ఆ దట్టమైన అడవిని ఎంజాయ్ చేస్తూ అక్కడక్కడ ఆడుకుంటూ మధ్యలో గెంతుతూ కింద పడిపోతూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు దాన్ని. ముందంతా కూడా అతని ఫాదర్ అతను పట్టుకునే ఉన్నాడు, కాకపోతే లేదు నేను ముందు వెళ్తాను అని కంటిన్యూస్గా అడిగేసరికి అతని ఫాదర్ ఒప్పుకున్నాడు. ఆ రోజు బాగా ఎండ కాస్తోంది, బట్ అయినప్పటికీ కూడా ఒక బీచ్ కోట్ని అయితే ఆ అబ్బాయి ధరించాడు. సో సరేలే, ఏం కాదులే, కింద పడినా కూడా ఆ కోట్ కారణంగా పెద్దగా దెబ్బలేమీ తగలట్లేదు కదా అన్న ఉద్దేశంతో ఆ అబ్బాయిని ముందుకు వెళ్ళమన్నాడు. అండ్ అతన్ని కేవలం 100 అడుగుల దూరంలో మాత్రమే పరిగెట్టనిచ్చాడు. అయితే కొంత దూరం ముందుకు పరిగెట్టిన తర్వాత ముందున ఇద్దరు ఫిషర్మెన్ కనిపించారు జారెడ్కి. వాళ్ళిద్దరితో పాటుగా మాట్లాడటం మొదలుపెట్టాడు. అండ్ మీరు ఎప్పుడైనా బేర్స్ని చూశారని వాళ్ళని అడిగాడు. వాళ్ళేమో లేదు మేము అంతగా ఏమీ చూడలేదని చెప్పారు. అలాగే వాళ్ళిద్దరూ ఇతనితో మాట్లాడుతూ ఉన్నారు. అండ్ ఆ ఫిషర్మెన్ కూడా ఈ అబ్బాయి యొక్క ఫ్యామిలీని కొంచెం దూరంలో వెనకాతలు గమనించారు. సో అందుకనే ఈ అబ్బాయితో మాట్లాడుతూ ఉన్నారు. అయితే కొద్ది నిమిషాల తర్వాత ఆ ఫిషర్మెన్ కూడా దాటి ఈ జారెడ్ ఇంకా ముందుకు వెళ్ళిపోయాడు. అదే లాస్ట్ టైం జారెడ్ని ఎవరైనా సరే ప్రాణాలతో చూడటం. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు కూడా జారెడ్ని ఎవరు ప్రాణాలతో చూడలేదు.
ఆ తర్వాత అతని యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఫిషర్మ్యాన్ దగ్గరకు వచ్చారు. అండ్ వాళ్ళు ఆ అబ్బాయి కోసం చెప్పారు. అండ్ ఈ ఫ్యామిలీ మెంబర్స్ జారెడ్ కోసం వెతకడం మొదలుపెట్టారు. బట్ జారెడ్ మాత్రం వాళ్ళకి కనబడలేదు. కానీ మొదట ఎవరు కూడా జారెడ్ కోసం అంతగా కంగారు పడలేదు. ఎందుకంటే జారెడ్ అక్కడే ఎక్కడో చెట్ల వెనకాతలు దాక్కొని సడన్గా వాళ్ళ ముందుకు దూకుతాడేమో, అతను ఆడుకుంటున్నాడు కదా అన్న ఉద్దేశంతో లైట్ తీసుకున్నారు. కాకపోతే నిమిషాలు గడిచాయి, అతను మళ్ళీ కనిపించలేదు. సో అప్పుడు వాళ్ళకు కొంచెం కంగారు మొదలైంది. సో అతని కోసం వెతకడం మొదలుపెట్టారు. గ్రూపులు గ్రూపులుగా విడిపోయి అతని కోసం వెతికారు. ఎంత వెతికినా కూడా వాళ్ళకి దొరకలేదు. ఇమీడియట్గా లోకల్ షెరీఫ్ డిపార్ట్మెంట్కి ఈ విషయం తెలియజేశారు. వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు కూడా కంటిన్యూస్గా వెతికారు. కొంతమంది ఏమని తెలియజేశారంటే, మరొక వైపున ఒక అబ్బాయి యొక్క ఏడుపు వినిపించిందని తెలియజేశారు. సో ఆ వైపుకి చాలామంది వెళ్ళి వెతికారు. బట్ వాళ్ళకు కూడా అక్కడ ఏమీ కనబడలేదు. అయితే ఆ ఏడుపు వినిపించిందన్న వాళ్ళలో కూడా కొంతమంది ఏమన్నారంటే, అది ఏడుపులాగా లేదు, ఎవరో ఒక అబ్బాయి చాలా గట్టిగా ఆనందంగా అరుస్తున్నట్టే అనిపించింది మాకు కూడా అని తెలియజేశారు. బట్ అది ఎంతవరకు వాస్తవం అనేది మనకైతే తెలియదు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ కానీ రెస్క్యూ డిపార్ట్మెంట్ కానీ ఎవరు కూడా అది వినలేదు కాబట్టి. తర్వాత కొద్ది రోజుల పాటు అబ్బాయి కోసం కంటిన్యూస్గా వెతికారు. అయినా కూడా అబ్బాయి గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరకపోవడంతో ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ని తెప్పించి దాని ద్వారా కూడా వెతికించడం మొదలుపెట్టారు. ఇది వారన్ ఎయిర్ ఫోర్స్ బేస్కి చెందింది. అయితే దాంతో ఒక ప్రాబ్లం అయింది. దాని యొక్క ఇంజిన్ ఫెయిల్ అవ్వడంతో సడన్గా అది అడవిలో క్రాష్ అయిపోయింది. దాంట్లో ఉన్న 5 చనిపోయారు. సో 8 పాటు కంటిన్యూస్గా 200 జారెడ్ కోసం వెతికారు. బట్ అయినప్పటికీ జారెడ్ దొరకపోవడంతో ఫైనల్గా రెస్క్యూ ఆపరేషన్ని ఆపేయడం జరిగింది. అయితే May 2003 ఇద్దరు హైకర్స్ ఆ ప్రాంతంలో మళ్ళీ ఎక్స్ప్లోర్ చేస్తున్న టైంలో ఏ ప్రాంతంలో అయితే ఆ అబ్బాయి చివరిసారిగా కనబడ్డాడో ఆ ప్రాంతానికి సుమారుగా 1 కిలోమీటర్ దూరంలోనే కొన్ని క్లాత్స్ అయితే కనబడ్డాయి వాళ్ళకి. అవి ఒక చిన్నపిల్లాడి యొక్క క్లాత్స్ లా కనబడ్డాయి. అవేంటంటే 2 మరియు గ్రే టెన్నిస్ షూస్. అవి పక్క పక్కనే ఉన్నాయి. అండ్ అంతేకాకుండా ఒక పెద్ద బీచ్ జాకెట్ ఉంది, అలాగే బ్లూ ట్రౌజర్స్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా చాలా నీట్గా మడత పెట్టి కనబడ్డాయి. సో ఎవరో వాటిని భద్రంగా అక్కడ దాచినట్టుగా కనబడుతోంది. సో ఇమీడియట్గా వాటి గురించి బయట వాళ్ళకి తెలియజేశారు. ఇన్వెస్టిగేటర్స్ ఆ ప్రాంతానికి వచ్చి వాటిని చూసి వాళ్ళు కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అవి చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి. అన్నేళ్ల పాటు అవి బయట సిచ్యువేషన్స్కి ఎక్స్పోజ్ అయిపోయి ఉన్నాయి. సుమారుగా 4 అయింది అతను తప్పిపోయి. బట్ అయినప్పటికీ కూడా ఆ బట్టలు ఏమాత్రం పాడైనట్టు కనబడలేదు. ఈరోజు పొద్దున్న ఎవరో ఉతికి ఇస్త్రీ చేసి వాటిని అక్కడ పెట్టినట్టుగా కనబడ్డాయి. అంత పర్ఫెక్ట్గా ఎలా ఉన్నాయనేది ఎవరికీ అర్థం కాలే. అండ్ ఆ తర్వాత కంటిన్యూస్గా వెతుకుతూ ఉంటే దగ్గరలో ఒక చిన్న స్కల్ ఫ్రాగ్మెంట్ కనబడింది. అండ్ దానికి దగ్గరలోనే ఒక పన్ను కూడా కనబడింది. ఆ పన్ను ఎవరితో కాదు, జారెడ్ యొక్క పన్ను. అండ్ దాన్ని కూడా దగ్గరలోనే ఒక లాగ్ దగ్గర కనుగొన్నారు. అయితే అదేంటి, అతను తప్పిపోయిన ప్రాంతానికి 1 కిలోమీటర్ దూరంలోనే ఇవన్నీ దొరికాయంటే ఖచ్చితంగా అతను ఆ ప్రాంతంలో ఆ రోజు వెతికినప్పుడు కనబడాలి కదా అని చాలామంది అడిగారు. కానీ తర్వాత తెలియజేసిన విషయం ఏంటంటే, అప్పట్లో జరిగిన హెలికాప్టర్ క్రాష్ కారణంగా రెస్క్యూ టీం అంతా కూడా డైవర్ట్ అయ్యి ఈ ప్రాంతాన్ని వెతకలేదని తెలియజేశారు. సో వెతుకుంటే మేబీ అప్పుడే దొరికేవాడేమో, కానీ ఈ ప్రాంతానికి వెతకలేదు. దాని కారణంగా అబ్బాయి దొరకలేదు. అథారిటీస్ ఏమని చెప్తున్నారంటే, జారెడ్ని ఏదైనా మౌంటైన్ లయన్ తీసుకుని వెళ్ళి చంపేసి ఉండొచ్చు అని చెబుతూ ఉన్నారు. కానీ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం ఈ జడ్జిమెంట్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఏవైతే క్లాత్స్ వాళ్ళకు దొరికాయో వాటిని ఫోరెన్సిక్ పరిశోధనలకు పంపినప్పుడు ఆ క్లాత్స్ మీద ఎటువంటి యానిమల్ హెయిర్స్ కానీ లేదంటే యానిమల్స్ యొక్క సలైవ కానీ ఇటువంటివి ఏమీ కూడా కనబడలేదు. సో జంతువులు నా కొడుకును లాక్కొని వెళ్ళిపోయాయి అంటే నేను నమ్మనని అతని ఫాదర్ మరియు అతని మదర్ తెలియజేస్తున్నారు. అండ్ అలాగే అతని గార్మెంట్స్ మీద ఎటువంటి బ్లడ్ కూడా కనబడలేదు. అండ్ అతని యొక్క బట్టలు లోపల నుంచి బయటకు కనబడుతూ ఉన్నాయి. సో ఎటువంటి ప్రెడేటర్ కూడా అంత జాగ్రత్తగా బట్టల్ని ఒక వ్యక్తి యొక్క ఒంటి మీద నుంచి తీయదు కాబట్టి లయన్ అటాక్ కానీ లేదంటే వేరే ప్రెడేటర్ అటాక్ కానీ జరిగే అవకాశమే లేదనైతే అతని ఫ్యామిలీ మెంబర్స్ తెలియజేస్తున్నారు. అయితే అంతకుముందు జరిగిన బాబీ బిజప్ లాగే జారెడ్ యొక్క మిస్టీరియస్ డిసపీరెన్స్ కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఇప్పటికీ కూడా అతని గురించి ఎటువంటి ఆధారం దొరకలేదు. కాకపోతే అతను చనిపోయాడనైతే కన్ఫర్మ్ చేశారు. అయితే 1981 సేమ్ ఇటువంటి ఇంకొక పజిలింగ్ డిసపీరెన్సే కొలరాడో నేషనల్ పార్క్లోని ఇంకొక ప్రాంతంలో జరిగింది. అతని పేరు మారిస్ డామెడ్జ్. అతని యొక్క వయసు 84. అతను ఒక రివరెండ్ అలాగే ఒక రిలీజియస్ స్కాలర్ కూడా. అతనికి బయట ప్రాంతాలు ఎక్స్ప్లోర్ చేయడం అంటే చాలా ఇష్టం. అయితే April 29 రెవరెండ్ డామెడ్జ్ తన యొక్క ఫ్రెండ్ అయిన డేవిడ్ మెక్షెరీని అడిగాడు. ఏమని అంటే, తను పైక్ నేషనల్ ఫారెస్ట్కి ఒక ట్రిప్ కోసం వెళుతున్నాడు, అతను టాపేజ్ కోసం వెతకాలనుకుంటున్నాడు. సో ఆ ట్రిప్లో తనకి హెల్ప్గా వస్తావా అని డేవిడ్ని అడిగాడు. అతని యొక్క ఆరోగ్యం పెద్దగా బాగోలేదు, బయటకు ఎక్కువగా వెళ్ళలేడు, ఆర్థరైటిస్ ఎక్కువగా బాధపడుతున్నాడు, అలాగే బ్లడ్ డిజార్డర్ కూడా ఉంది. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మెక్షెరీ అతనికి హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చాడు. అండ్ వాళ్ళిద్దరూ కలిసి వేరు వేరు సైట్లు వెతకచ్చు అని కూడా అనుకున్నారు.
వాళ్ళిద్దరు ప్రయాణిస్తున్న వెహికల్ ని మెక్షరియే డ్రైవ్ చేశాడు. ర్యాంపార్ట్ రిడ్జ్ మీద కొంత దూరం డ్రైవ్ చేసి ర్యాంపార్ట్ రిజర్వాయర్ దగ్గరకు వచ్చిన తర్వాత రెవరెండ్ అతన్ని కొంచెం పక్కన ఆపమని అయితే అడిగాడు. ఎందుకంటే అతనికి 50 అడుగుల దూరంలో ఒక చిన్న పిట్ వంటిది కనపడింది. అది చూడడానికి కొంచెం డిఫరెంట్ గా కూడా కనబడుతుంది. సో ఆ ప్రాంతానికి తన యొక్క టూల్స్ అన్నింటినీ కూడా తెచ్చేసి ఇచ్చినట్టయితే తను తవ్వుకుంటా అని అయితే చెప్పాడు. సో డేవిడ్ మెక్షరి దానికి అంగీకరించి మొత్తం టూల్స్ అన్నింటినీ కూడా తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టాడు. అండ్ ఆ తర్వాత మెక్షరి కూడా వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు తన యొక్క ఓన్ పిట్ కోసం వెతుక్కోవడానికి. సో అలాగే ఇద్దరు కూడా కంటిన్యూస్ గా 2 గంటల పాటు తవ్వారు. బట్ వాళ్ళకి ఎటువంటిది లభించలేదంటే వాళ్ళు ఏదైతే టాపిక్ కోసం వెతున్నారో అది వాళ్ళకి దొరకలేదు. సో ఇంకా కంటిన్యూస్గా వెతికి వెతికి అలిసిపోయారు కాబట్టి ఇంకా ఆ రోజుకి ఆపేద్దామని వాళ్ళు నిర్ణయించుకున్నారు. సో డేవిడ్ వెనక్కి వచ్చాడు అండ్ తన యొక్క టూల్స్ అన్నింటి కూడా వ్యాన్లో పెట్టేసి డ్యామేజ్ దగ్గరికి వెళ్ళాడు. అతన్ని కూడా వెనక్కి వచ్చేయమని అడిగాడు. సరే నేను వస్తాను నువ్వు వెళ్ళన్నాడు. ఇతను కార్ దగ్గరకు వచ్చేసాడు డేవిడ్ అయితే. కార్ దగ్గరకు వచ్చేసి తన యొక్క ఎక్విప్మెంట్స్ అన్నీ కార్లో పెట్టేసి వెయిట్ చేస్తున్నాడు. ఎంత వెయిట్ చేసినా కూడా రెవరెండ్ రావట్లేదు. సో 15 నిమిషాల పాటు చూసి చూసి మళ్ళీ ఆ పిట్ దగ్గరికి వెళ్ళాడు. అయితే ఆశ్చర్యకరంగా ఆ పిట్ దగ్గర ఎవరు లేరు, మొత్తం ఖాళీగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ రెవరెండ్ డ్యామేజ్ యొక్క టూల్స్ కూడా కనబడలేదు అక్కడ. అండ్ డేవిడ్ని ఆశ్చర్యపరిచిన మరొక విషయం ఏంటి అంటే అతను ఆ పిట్ దగ్గరికి వెళ్ళినప్పుడున్న పాదముద్రలు, వచ్చినప్పుడున్న పాదముద్రలు ఈ రెండే ఉన్నాయి తప్ప అక్కడ ఇంకా ఎటువంటి పాదముద్రలు కూడా కనిపించట్లేదు. ఈవెన్ ఆ ఓల్డ్ మ్యాన్ అటునుంచి ఇటు వచ్చినట్టు కూడా కనబడలేదు. ఇంకెవరైనా అక్కడికి వెళ్ళి అతని మీదకి అటాక్ చేశారా అని అనుకోవడానికి వాళ్ళ యొక్క పాదముద్రలు కూడా కనిపించలేదు. సో ఏం జరిగిందో అర్థం కాక మేబీ బాత్రూమ్కి ఏమైనా వెళ్ళాడేమో, వయసులో పెద్దవాడు కదా అన్న ఉద్దేశంతో కారు దగ్గరికి వెళ్ళి వెయిట్ చేస్తూ హార్న్ కొట్టడం మొదలుపెట్టాడు. బట్ ఎంత హార్న్ కొట్టినప్పటికీ కూడా రెవరెండ్ నుంచి అసలు ఏమాత్రం రిప్లై అయితే లేదు. సో అతను ఏమైపోయాడో తెలియక ఇమీడియట్గా దగ్గరలోని పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన యొక్క ఫ్రెండ్ మిస్ అయిపోయినట్టుగా కంప్లైంట్ ఇచ్చాడు. పోలీస్ ఆఫీసర్స్ ఆ ప్రాంతానికి వచ్చి వాళ్ళు కూడా సేమ్ డేవిడ్ ఫీల్ అయినట్టుగానే ఫీల్ అయ్యారు. అక్కడ కేవలం డేవిడ్ యొక్క పాదముద్రలే ఉన్నాయి, ఇంకెటువంటి పాదముద్రలు లేవు. అండ్ ఈ గ్యాప్లో కూడా ఎవరు వచ్చినట్టు కనబడట్లేదు. అండ్ అక్కడ ఏదో స్ట్రగుల్ జరిగినట్టు లేదు, ఎటువంటి రక్తము లేదు, యానిమల్ అటాక్ జరిగినట్టుగా కూడా ఎక్కడా అనిపించట్లేదు. కానీ అతని యొక్క టూల్స్ మిస్ అయిపోవడం కూడా ఖచ్చితంగా చాలా వింతైన విషయం అని అయితే చాలామంది అభిప్రాయపడ్డారు. ఎందుకంటే అతను వేరే వాళ్ళ సపోర్ట్ లేకుండా అసలు అక్కడ నుంచి అడుగులే వేయలేని పరిస్థితి. అలాంటి వ్యక్తి తన యొక్క టూల్స్ తీసుకొని మాయమైపోయి కదా. సో అందుకని స్నిఫర్ డాగ్స్ ని తీసుకొని వచ్చారు. ఆ డాగ్స్ కూడా అక్కడ వరకు వచ్చిన తర్వాత వేరే ప్రాంతానికి వెళ్ళలేదు, అసలు అక్కడే కూర్చుండిపోయాయి. అంటే అవి ఎటువంటి వాసనని పసిగట్టలేకపోయాయి. చాలామంది ఏమన్నారంటే రెవరెండ్ డామెట్ తన యొక్క జీవితాన్ని ముగించాలనుకున్నాడు. ఈ అడవుల్లోనే ఈ పచ్చడి ప్రకృతి మధ్య చనిపోవడం అంటే అతనికి ఇష్టం. సో అందుకని ఇక్కడికి వచ్చి చనిపోవాలనుకున్నాడు అన్నారు. కానీ బేసిక్గా అతను ఒక రిలీజియస్ పర్సన్, అది కూడా చాలా డీప్ రిలీజియస్ పర్సన్. దాని కారణంగా అతనికి ఇటువంటి ఆలోచన రాదనేది డేవిడ్ మెక్షరి యొక్క మాట. బట్ అతను ఏమయ్యాడు అనేది అర్థం కాలే. కేవలం ఆ 5-10 నిమిషాల్లో ఏదో జరిగింది, అతను కనిపించకుండా మాయమైపోయాడు. సో ఇప్పటికీ కూడా అతని యొక్క మిస్టీరియస్ డిసప్పిరెన్స్ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. అయితే ఈ మిస్సింగ్ 411 ఇన్సిడెంట్స్ అనేవి నార్త్ అమెరికా యొక్క నేషనల్ పార్కుల విషయంలోనే కాదు, ఇంకా చాలా ప్రాంతాల్లో కూడా జరుగుతూ ఉంటాయి. అటువంటి కేసే డాక్టర్ జేమ్స్ మెక్గ్రోగన్ యొక్క మిస్టీరియస్ డిసప్పిరెన్స్. డాక్టర్ జేమ్స్ మెక్గ్రోగన్ అనే ఒక వ్యక్తి చాలా అంటే చాలా ఫేమస్ డాక్టర్. ఇదంతా కూడా 2014లో జరిగింది. అతను ఇండియానా ప్రాంతానికి వచ్చాడు. అతను ఆ ప్రాంతంలో ఒక లోకల్ హాస్పిటల్లోని ఎమర్జెన్సీ రూమ్లో చాలా సీనియర్ డాక్టర్గా పనిచేయడం మొదలుపెట్టాడు. ఆ రోజు డేట్ మార్చి 14. డాక్టర్ మెక్గ్రోగన్ దగ్గరలోని ఒక స్కీ రిసార్ట్కి వెళ్ళాడు. ఇది వెయిల్ మౌంటైన్కి దగ్గరలో ఉంది. ఇది వైట్ రివర్ నేషనల్ ఫారెస్ట్కి దగ్గరలో ఉంటుంది అనమాట, దాని యొక్క బౌండరీస్ దగ్గరలో ఉంటుంది. అక్కడ అతనికి ఒక 3 ఫ్రెండ్స్ కూడా కనబడ్డారు. వీళ్ళు కూడా స్నోబోర్డింగ్ చేయడానికి ఆ ప్రాంతానికి వచ్చారు. వీళ్ళ యొక్క క్యాబిన్ పార్క్కి సుమారుగా 9 మైళ్ళ లోపల ఉంది. అండ్ ఆ టైంలో బాగా హెవీగా మంచు కూడా పడుతుంది. దాని కారణంగా వాళ్ళు ఉదయం 8:30కే మొదలుపెట్టారు వాళ్ళ యొక్క స్నోబోర్డింగ్ని. బట్ అయినప్పటికీ కూడా స్నోబోర్డింగ్ చాలా కష్టంగా మారుతోంది. బట్ అయినప్పటికీ వాళ్ళు ముందుకు వెళ్ళాలని డిసైడ్ అయ్యారు. అయితే మెక్గ్రోగన్ వాళ్ళందరిలోని మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. దాని కారణంగా అతను వాళ్ళందరికంటే చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోవడం మొదలుపెట్టాడు. సో అలా కొంచెం ముందుకెళ్ళాడు. అయితే ఆ తర్వాత వీళ్ళ కంటికి కనిపించినంత ముందుకు వెళ్ళిపోయాడు. అతని యొక్క కంపానియన్స్ ఏమనుకున్నారంటే అతను చాలా ఫాస్ట్గా ముందుకెళ్తున్నాడు కాబట్టి అతను మాకంటే ముందే క్యాబిన్కి చేరిపోయి అక్కడ మా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అనుకున్నారు. కానీ వీళ్ళు మధ్యాహ్నం టైంకి ఆ క్యాబిన్ దగ్గరికి వెళ్ళి చూస్తే వీళ్ళకి ఆ డాక్టర్ అక్కడ కనిపించలేదు. కొద్దిసేపు ఆ డాక్టర్ కోసం వెయిట్ చేశారు. బట్ అయినప్పటికీ అతను కనిపించకపోవడంతో ఇమీడియట్గా లోకల్ అథారిటీస్ని కాంటాక్ట్ అయ్యారు. అండ్ మెక్గ్రోగన్ దగ్గర బేసిక్గా సఫిషియెంట్ ఫుడ్ ఉంది. అండ్ అంతేకాకుండా ఆ అడవుల్లో సర్వే అవ్వడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ ఉంది. అతని దగ్గర ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంది, స్లీపింగ్ బ్యాగ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఈ రోజులు గడుస్తున్న కొద్దీ అతను కనిపించకపోవడంతో అతని కోసం సెర్చింగ్ బాగా పెరిగింది. హెలికాప్టర్స్ని, స్నో మొబైల్స్ని వీటన్నింటినీ కూడా తీసుకొని వచ్చి అతని కోసం వెతికించడం మొదలుపెట్టారు. అలాగే
ఇలా కంటిన్యూస్ గా అతని యొక్క మొబైల్ ఫోన్ ట్రాక్ చేయడానికి కూడా ట్రై చేస్తూ ఉన్నారు. బట్ అయినా కూడా అతని యొక్క మొబైల్ ఫోన్ కూడా ట్రాక్ అవ్వట్లేదు. అతను మిస్ అయిన రోజున ఒక జీపీఎస్ పింగ్ మాత్రమే వచ్చింది, అది తప్ప ఎటువంటి ట్రాన్స్మిషన్స్ కూడా అతని నుంచి అయితే రావట్లేదు. సో అతను ఏమైపోయాడు అనేది అందరికీ కూడా ఒక మిస్టరీగానే మిగిలింది. అయితే అతను కనిపించకుండా పోయిన 20 రోజుల తర్వాత మెగ్రోగన్ యొక్క బ్యాటర్డ్ రిమైన్స్ దగ్గరలోని కొంతమంది స్కైర్స్ కనబడ్డాయి. ఇవి బూత్ ఫాల్స్ కి దగ్గరలో కనబడ్డాయి. అంటే అతని యొక్క శరీరం కనబడింది, కాకపోతే చాలా దారుణంగా కనబడింది. అతనికి చాలా ఇంజురీస్ అయ్యాయి, తల మీద అలాగే అప్పర్ టోర్సో దగ్గర ఇంజురీస్ అయ్యాయి. అతను స్కైయింగ్ హెల్మెట్ ని ధరించాడు, బట్ అయినప్పటికీ కూడా ఇంజురీస్ ఎలా అయ్యాయో ఎవరికి అర్థం కావట్లేదు. అండ్ దగ్గరలోని కొంతమంది స్నో బోర్డర్స్ ఏమని తెలియజేశారంటే అతని యొక్క స్కై బూట్స్ మిస్ అయ్యాయి, అలాగే అతని యొక్క ఔటర్ కోటు, అతని యొక్క గ్లౌస్ ఇవన్నీ కూడా మిస్ అయ్యాయని తెలియజేశారు. సో అవన్నీ కూడా ఏమైపోయిందో ఎవరికి అర్థం కాలేదు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అతని యొక్క మొబైల్ ఫోన్ అతని యొక్క జోబులోనే ఉంది, అండ్ ఇప్పటికీ కూడా అది పనిచేస్తోంది. దాని బ్యాటరీ కూడా స్విచ్ ఆఫ్ అవ్వలేదు. 20 రోజులైనా స్విచ్ ఆఫ్ అవ్వకపోవడం ఏంటనేది ఎవరికి అర్థం కాలేదు. అయితే జేమ్స్ మెగ్రోగన్ లాంటి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ సుమారుగా కనిపించకుండా మాయమైపోయిన ప్రాంతానికి 4.5 మైళ్ళ దూరంలో ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఎందుకున్నాడు, అతని యొక్క బూట్స్ క్లోత్స్ ఎందుకు మిస్ అయ్యాయి, అండ్ అతని యొక్క ఫోన్ యాక్టివ్గానే ఉంది అండ్ ఆన్లోనే ఉంది, అటువంటప్పుడు ఎందుకని అతను ఎవరు ట్రాక్ చేయలేకపోయారు, అలాగే అతని యొక్క ఫోన్ వర్కింగ్ కండిషన్లో ఉన్నప్పుడు సిగ్నల్స్ కూడా ఉన్నప్పుడు అతను ఎందుకని ఎవరిని కాంటాక్ట్ అయ్యి హెల్ప్ కోసం అడగలేదు, అండ్ ఇన్ని రోజుల పాటు అతను ఉన్న ప్రాంతాన్ని ఎందుకని అథారిటీస్ కనుక్కోలేకపోయారు, ఇలా ఎన్నో ప్రశ్నలు అయితే వచ్చాయి. కాకపోతే ఒక్కదానికి కూడా ఎవరి దగ్గర జవాబు అయితే లేదు. అయితే ఇటువంటి మిస్సింగ్ 411 కేసులనే కేవలం నార్త్ అమెరికాకి మాత్రమే కాదు వేరు వేరు ప్రాంతాలకు కూడా స్ప్రెడ్ అయి ఉన్నాయి. May 2013లో ఆస్ట్రేలియన్ స్టేట్ అయిన న్యూ సౌత్ వేల్స్ లోని స్నోవీ మౌంటైన్స్ కి దగ్గరలో ఒక భారీ సెర్చ్ ఆపరేషన్ అయితే చేశారు. ఇంత భారీ సెర్చ్ ఆపరేషన్ ఎందుకు చేశారంటే మిస్ అయిపోయిన ఒక పర్సన్ ని వెతికి పట్టుకోవడం కోసం. బట్ ఆ పర్సన్ ఇప్పటికీ కూడా దొరకలేదు. అతని పేరు ప్రభదీప్ శ్రాన్. ఇతని యొక్క వయసు 25 సంవత్సరాలు కనిపించకుండా మాయమైపోయే టైంకి 14 మే 2013న అతను చార్లోటే పాస్ కీ రిసార్ట్ కి అయితే చేరుకున్నాడు. అండ్ అక్కడ తన యొక్క టైం ని చాలా బాగా గడిపాడు. అతను ఒక కెనేడియన్ నేషనల్, అండ్ అంతేకాకుండా అతను ఆ కంట్రీ యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్లోని రిజర్వ్ మెంబర్ కూడా. సో అతను చాలా స్ట్రాంగెస్ట్ పర్సన్, అండ్ అతను ఫ్రెండ్స్ చెబుతున్న ప్రకారం అయితే అతను చాలా స్మార్టెస్ట్ పర్సన్ కూడా. అండ్ అతను ఆస్ట్రేలియాలో లాను చదువుతున్నాడు క్వీన్స్లాండ్ బాండ్ యూనివర్సిటీలో. అండ్ స్నోవీ మౌంటైన్స్ని విజిట్ చేయడానికి అతను వెళ్ళాడు. అండ్ ఆ తర్వాత అతను తన యొక్క టొరంటోలోని ఇంటికి రిటర్న్ అయిపోవాలని అనుకున్నాడు. ఆ రోజు వెదర్ కండిషన్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి, ఎండ కూడా బాగానే కాస్తోంది, మౌంటైన్స్ అన్ని చాలా క్లియర్గా ఉన్నాయి, అతని దగ్గర అన్ని రకాల ప్రొవిజన్స్ ఉన్నాయి, మొబైల్ ఫోన్ ఉంది. బట్ అతను తన యొక్క ప్రయాణాన్ని మొదలుపెట్టిన వెంటనే కనిపించకుండా మాయమైపోయాడు. ఇద్దరు పార్క్ రేంజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎమర్జెన్సీ షెల్టర్లో వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కొద్ది దూరంలో ఒక హ్యూమన్ స్క్రీమ్ని విన్నట్టుగా తర్వాత తెలియజేశారు. అండ్ ఆ ప్రాంతానికి వెళ్ళి వెతికినట్టయితే వాళ్ళకి ఏమీ కనబడలేదని తెలియజేశారు. అయితే శ్రాన్ కనిపించకుండా మాయమైపోయిన తర్వాత అతను లొకేట్ చేయడానికి అతను కనిపించకుండా మాయమైపోయిన ప్రాంతంలో చాలాసేపు వెతికారు, చాలా రోజుల పాటు వెతికారు, చాలా గట్టిగా వెతికారు. వొడాఫోన్ అయితే ఆస్ట్రేలియన్ గవర్నమెంట్కి అతని యొక్క ఫోన్ రికార్డ్స్కి సంబంధించిన అన్లిమిటెడ్ యాక్సెస్ని ఇచ్చింది, అతని యొక్క డేటాకి సంబంధించిన అన్లిమిటెడ్ యాక్సెస్ని ఇచ్చింది, అలాగే కెనేడియన్ ఆర్మీ కూడా స్పెషలిస్ట్ మిలిటరీ రిసోర్సెస్ని ఆ మౌంటైన్స్లోకి పంపించింది తమ యొక్క మిస్సింగ్ కామ్రేడ్ని వెతికి పట్టుకోవడం కోసం. బట్ ఎంత టెక్నాలజీని కలిపినా, ఎంత మ్యాన్ పవర్ని కలిపినా కనిపించకుండా మాయమైపోయిన ఆ స్టూడెంట్ ఏమయ్యాడు అనేది ఎవరికి కూడా కనబడలేదు. అయితే అతను కనిపించకుండా మాయమైపోయిన చోట అతని యొక్క కారు కూడా పార్క్ చేసి ఉంది, అది ఒక రెంటెడ్ వెహికల్. అతను చాలా చిన్న ట్రిప్పే ప్లాన్ చేసుకున్నాడని అందరూ తెలియజేస్తున్నారు. దూరాలు వెళ్లాలని అతను కూడా అనుకోలేదు, జస్ట్ ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల యొక్క అందాలు చూడాలనుకున్నాడు అంతే. బట్ అయినప్పటికీ అతను తిరిగి అయితే రాలేదు. ఇలా కొన్ని 100ల సంఖ్యలో ప్రజలు ఎన్నో మిస్టీరియస్ ప్రాంతాలలో ఊహకందని విధంగా మాయమైపోతూ ఉన్నారు. పాలిటిక్స్ ఏమంటాడంటే వీళ్ళందరూ కూడా మాయమైపోవడం వెనుక చాలా రకాల సిమిలారిటీస్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా వీళ్ళందరూ మాయమైపోవడానికి ఏదో ఒక కామన్ కారణం అయితే ఉంది, అదేంటనేది మనం తెలుసుకోలేకపోతున్నాం. కాకపోతే మనం ఏంటంటే జియోగ్రాఫికల్ ఇష్యూస్ని అలాగే వేరు వేరు రకాల ఇష్యూస్ని కలిపి చూస్తూ ఉండడం వలన మనకి దాని కారణంగా జరిగి ఉండొచ్చు అనిపిస్తూ ఉంది. బట్ మనం ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసినట్టయితే మనకు ఖచ్చితంగా ఇంకో కొత్త కోణం కనిపిస్తుందని అతను తెలియజేస్తున్నాడు. ఆ కొత్త కోణం అసలు మన ఊహకి అందని విధంగా ఉండబోయే అవకాశం కూడా ఉందనేది అతను తెలియజేస్తున్నాడు. అంటే అందరూ చెబుతున్నట్టుగా ఏలియన్ అబ్డక్షన్స్, క్రిప్టెడ్ అటాక్స్, ఇంటర్నేషనల్ డ్రగ్ కార్టల్స్, సీరియల్ కిల్లర్ కల్ట్స్ ఇవేవి కూడా కారణం కాదు, ఇవి కాకుండా ఇంకొకటి ఏదో ఉంది. కాకపోతే అదేంటనేది నేను చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే నా దగ్గర కూడా ఎటువంటి ఎవిడెన్స్ లేదు కాబట్టి, అండ్ వాళ్ళ గురించి ఇప్పటికీ కూడా మనకి ఎటువంటి ఆధారాలు దొరకలేదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. కానీ ఖచ్చితంగా ఏదో ఉంది, అది చాలా ప్రమాదకరమైందని అతను అభిప్రాయపడుతున్నాడు. అయితే బేసిక్
సరిగ్గానే ఇటువంటి భారీ భారీ నేషనల్ పార్క్స్ అన్ని కూడా చాలా ప్రమాదకరమైనవి. ఎందుకంటే వాటి యొక్క జియోలాజికల్ ఫీచర్స్ చాలా పెద్దగా ఉంటాయి, అండ్ వెదర్ కండిషన్స్ ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేము. నేచురల్ ప్రెడేటర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, వాటి కారణంగా కూడా ఇటువంటి సంఘటనలు జరిగే ఛాన్స్ అయితే ఉంది. చిన్నపిల్లల విషయానికి వచ్చినట్టయితే ఈ ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే అటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల మధ్య వాళ్ళు అసలు బతకలేరు, ఎందుకంటే అడల్ట్స్ బతకడమే కష్టం అక్కడ. కాకపోతే వాళ్ళు ఎందుకు తప్పిపోతున్నారు అనేది ఇక్కడ ప్రశ్న. ఎవరి కారణంగా తప్పిపోతున్నారు? సొంతంగా తప్పిపోతున్నారా, లేదంటే ఎవరైనా తప్పిస్తున్నారా? ఇటువంటి కొన్ని డౌట్స్ అయితే వస్తున్నాయి. అండ్ పెద్దవాళ్ళ విషయానికి వచ్చినట్టయితే పారానార్మల్ వైబ్ అయితే లేదు, అండ్ ఇక్కడ కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి, వాటిని మనం సరిగ్గా గమనించట్లేదని అయితే పాలిట్స్ అభిప్రాయపడుతున్నాడు. అండ్ వాళ్ళందరూ మిస్ అవ్వడం అని ఖచ్చితంగా ఏదో ఒక కారణం అయితే ఉందని అయితే ఆయన తెలియజేస్తున్నాడు. బట్ అతని యొక్క ఎక్స్ప్లెనేషన్ని కొంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు, కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, అదంతా కూడా వేరే విషయం. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ నేషనల్ పార్క్స్లో కనిపించకుండా మాయమైపోతున్న వాళ్ళ సంఖ్య అయితే రోజురోజుకి పెరుగుతోంది తప్ప తగ్గట్లేదు. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఒక లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు నన్ను ఫాలో అవచ్చు, లేదంటే ఇన్స్టాగ్రామ్లో కూడా జబర్దస్త్ మైదాన్ సెర్చ్ చేసి కూడా మీరు నన్ను ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? స్టాక్ మార్కెట్లో మనీని ఇన్వెస్ట్ చేస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ని ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ అండ్ అప్స్టాక్స్ ఈస్ ద బెస్ట్ కంపెనీస్. ఈ కంపెనీస్ యొక్క లింక్స్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాటి మీద క్లిక్ చేసి మీరు ఇప్పుడే డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. రెండింటిలో మీరు డీమాట్ అకౌంట్ ఓపెన్ చేయడం కంప్లీట్గా ఫ్రీ. ఏంజిల్ వన్లో అయితే మీరు మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయడం ద్వారా కూడా మనీని ఎర్న్ చేయొచ్చు. స్టాక్ మార్కెట్లో లాసెస్ ఉంటాయి, ప్రాఫిట్స్ ఉంటాయి. సో స్టాక్ మార్కెట్ని డీప్గా స్టడీ చేసి అనలైజ్ చేసి ఇన్వెస్ట్ చేసినట్టయితే మంచి ప్రాఫిట్స్ సంపాదించవచ్చు. ఇప్పుడే డీమాట్ అకౌంట్స్ని ఓపెన్ చేసుకోండి, బట్ పూర్తి స్థాయిలో స్టాక్ మార్కెట్ గురించి అవగాహన వచ్చిన తర్వాతే ఇన్వెస్ట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వాటి మీద క్లిక్ చేసి అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి.